భాగ్యనగరంలో మహానిమజ్జనం సందడి నెలకొంది. గల్లీ గల్లీ నుంచి గణనాథులు గంగమ్మ ఒడికి తరలుతున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. మనం లైవ్లో చూస్తున్నాం. తెల్లవారుజామునే భారీ లంబోదరుణ్ణి నిమజ్జనానికి తరలించారు. అర్ధరాత్రి కలస పూజ నిర్వహించారు పండితులు. ప్రత్యేక పూజల తర్వాత గణనాథుల్ని కదిలించారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టస్కర్ పైకి క్రేన్ల సాయంతో చేర్చారు నిర్వాహకులు. మధ్యాహ్నం వరకు హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది. ఇంకా ఇంటింటికి వస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇదే ఊరు. ఏం చదువుకుంటున్నారు? నాది, నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నాను, ప్రజెంట్ గా టీచింగ్ సైడ్ ఉన్నాను. రోజు పోతారా గణపతి దగ్గరికి? రోజు వెళ్తాం, రోజు వెళ్తాం. ఎక్కువ డీజే డ్యాన్సులు ఇక్కడ పోతుంటారు కదా యూత్, మీ ఊళ్ళోనేమో మొత్తం భజనలు భజన పాటలు ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఐడియా మీకు? ఈ భజన ఇదంతా టచ్ ఉందా? భజనతోనే ఎక్కువ పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి నాకు అనిపిస్తుంది ఎక్కువ అయితే. మరి ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ భజనతోని మనకి ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పి. భజన అసలు చాలామంది యూత్కు తెలియదు. ఈ తరం యూత్కి అయితే భజన అంటే ఏందో అనుకుంటారు. ఈ టైపు భజన దేవుని కోసం, దేవుడు అసలు భజన అంటేనే దేవుడు, దేవుని కోసమే చేసేదే భజన, మిగతాదంతా వేరే భజన. మీ ఫ్రెండ్స్కు లేకపోతే మీ దగ్గర డీజేలో కూడా దేవుణ్ణి పెడతారు, కానీ వాళ్ళవే వేరే వీళ్ళవే వేరే, కానీ ఇది బెస్ట్.